చిరుధాన్యాలు ఆరోగ్యానికి పట్టుకొమ్మలు, శరీర ఆరోగ్యానికే కాదు ఆర్థిక ఆరోగ్యానికి పట్టుకొమ్మలని ఆ చిరుధాన్యాల చెల్లెళ్లు రుజువు చేస్తున్నారు. ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో సేంద్రియ పద్ధతుల్లో చిరుధాన్యాల పంటల సాగుతో సిరులు కురిపిస్తున్నారు. పాడి ఉత్పత్తిలో స్వయంగా సమృద్ధి సాధించారు. ఏకంగా చిరుధాన్యాల విత్తన బ్యాంకు సైతం నడుపుతున్నారు. ఆర్థిక స్వావలంబన సాధించి ఇరుగు పొరుగు గ్రామాలు, తండాల మహిళలకు ఆదర్శంగా నిలిచారు యాదాద్రి జిల్లా దయ్యబండ తండ గ్రామ మహిళలు. మహిళా దినోత్సవం సందర్భంగా వారిపై ప్రత్యేక కథనం. మారుమూల తండా ప్రాంతం, మౌలిక సదుపాయాలు లేవు. ఏదో పోడు సాగు చేసుకుని అర్ధాకలి, పేదరికంతో అక్కడి తండావాసులు బతుకులీడుస్తుండేవారు. ఇలాంటి పరిస్థితుల్లో వీరి జీవితంలో వెలుగు రేఖలు తెచ్చింది పిలుపు స్వచ్ఛంద సంస్థ. ఇక్కడి మహిళల్లో చైతన్యం నింపి పొదుపు ప్రారంభించింది. సేంద్రియ సాగుబాట పట్టించింది. చిరుధాన్యాల సాగుకు నెలవుగా మార్చింది. ఫలితంగా ఏకంగా విత్తన బ్యాంకునే ఏర్పాటు చేసుకుని స్వయం సమృద్ధి సాధించేలా ముందుకు నడిపించింది. ఫలితంగా యాదాద్రి భువనగిరి జిల్లా దుర్గపల్లి మండలం కోనాపూర్ గ్రామ పంచాయతీ దయ్యంబండ తండావాసుల జీవితాల్లో వెలుగులు నిండాయి. 50-50 పొద్దు చేసుకున్నాం, తర్వాత సంవత్సరం తర్వాత 100-100 చేసుకున్నాం. ఇక ఇక్కడ జైరాబాద్ వెళ్ళినాం, కందులు తెచ్చినాం, జొన్నలు తెచ్చినాం, తెల్ల కందులు, ఎర్ర కందులు, తైదలు, కొర్రలు అన్ని తెచ్చినాం సార్. ఇక్కడ తెచ్చి ఇక మా తండకు సీడ్ బ్యాంక్ వేసినాం. సీడ్ బ్యాంకు అవి గాగులు అవి ఇవి తెచ్చి అండా పెట్టినాం. ఈ తండ వాళ్ళకు విత్తనానికి ఇచ్చినాం. 1 కిలో వేస్తే 2 కిలో మళ్ళీ పెచ్చులోకి ఇవ్వాలి. వేసిన తర్వాత పంట పండితే 1 కిలోకి 2 కిలోలు ఇవ్వాలని వాళ్ళకి ఫస్ట్ చెప్పే ఇచ్చినాం. వాళ్ళ బయట వాళ్లకు డబ్బులకి ఇచ్చినాం. వాళ్ళ డబ్బులు మళ్ళా తిరిగి మా సంఘానికే మేము వేసుకున్నాం. నెలకు 50 రూపాయలతో ప్రారంభించిన పొదుపు ప్రస్తుతం 200కు చేరింది. ఆ పొదుపుపై బ్యాంకు రిలీవింగ్ ఫండ్ తీసుకుని ఆ పెట్టుబడితో సేద్యంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. పిలుపు ప్రోత్సాహం, సూచనలతో రసాయనిక వ్యవసాయాన్ని వదిలి సేంద్రియ సేద్యం బాటపట్టారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ డిడిఎస్ మార్గనిర్దేశంలో చిరుధాన్యాల విత్తన బ్యాంకు ఏర్పాటు చేశారు. బీటీ, పత్తి, మిరప వాణిజ్య పంటలకు ప్రత్యామ్నాయంగా పర్యావరణ హిత చిరుధాన్యాల పంటల సాగు చేపట్టారు. పంటలకు తోడుగా పాడిని నిర్వహిస్తూ ఆర్థికంగా నిలదొక్కున్నారు. చిరుధాన్యాలు పునరుద్ధరించి ప్రజలకు అందిస్తూ ఆ గిరిజన మహిళలు చిరుధాన్యాల చెల్లెలుగా గుర్తింపు పొందారు. టమాటా, గోకరకాయ, అది మిరపనారు, బెండ, గోంగూర, బీరకాయలు, మళ్ళా సోరకాయ, చిక్కుడుకాయ, అరిచింతలు, అవి పెద్ద బొబ్బెర్లు, అవన్నీ ఉంటాయి సార్. ఇంట్లో 20 రూపాయలకు 1 ప్యాకెట్ ఇస్తాం. 20 రూపాయలకు 1 ప్యాకెట్ ఇస్తే ఎంతమంది తీసుకుంటే అంతమంది 20 రూపాయలు జమ చేసి మా పొద్దుబులనే వేసుకుంటున్నాం. మళ్ళా తిరిగి ఈ బిక్కురకాయలు, చిరుధాన్యాలు, కొర్రలు ఉన్నాయి, జొన్నలు ఉన్నాయి, కందులు, తైదలు, సద్దలు ఇవి ఉన్నాయి సార్. దా పెట్టుకున్నాం. ఇప్పుడు మేము కాపాడుకున్నాం. పెచ్చులకు ఇస్తాం. తండ వాళ్ళకు పెచ్చులకు ఇస్తాము. ఏరే వాళ్ళకైతే పైసలకు ఇస్తాం. ఆ పైసలు కూడా మా పొద్దుబులనే వేసుకుంటున్నాం. మళ్ళా అటవీ ప్రాంతం కావడంతో మొదట్లో దయ్యంబండ తండాలో భూములన్నీ పడావుపడి ఉండేవి. 12 ఏళ్ల కిందట పిలుపు స్వచ్ఛంద సేవా సంస్థ రాకతో ఆ గిరిజన కుటుంబాల్లో వెలుగు రేఖలు వికసించాయి. అధిక శాతం చిన్న కమతాలు కావడంతో 0.5 ఎకరం, 1/2 ఎకరం విస్తీర్ణంలోనే జొన్న, రాగులు, కొర్రలు, పెసర్లు, కందులు, సజ్జలు, తైదలు, ఇతర రకాల చిరుధాన్యాల పంటలు సాగు చేస్తున్నారు. సాంప్రదాయ, సేంద్రియ, ఎన్పిఎం వ్యవసాయ పద్ధతులు నేర్చుకోవడంతో పాటు మార్కెటింగ్ సైతం అందిపుచ్చుకున్నారు. సొంత అవసరాలకు చిరుధాన్యాలు వాడుకుంటూ మిగతావి స్వయం సహాయ బృందాల్లోనే సభ్యులు ఇతర రైతులకు అందజేస్తున్నారు. పాత సేంద్రియ విత్తనాలతో కూడిన విత్తన బ్యాంకు ఏర్పాటు చేసి అదే తండాలో అవసరమైన గిరిజన మహిళా రైతులకు రెట్టింపు పద్ధతిపై చిరుధాన్యాలు ఇవ్వడం, అలా మళ్లీ వచ్చిన విత్తనం నిల్వ చేస్తూ బయట గ్రామాలకు కూడా విక్రయిస్తున్నారు. దీనికి తోడు ఇంటికో బర్రె పెట్టుకుని నాణ్యమైన పశుగ్రాసాలు పెంచుకుంటూ పాల ఉత్పత్తి ద్వారా అదనపు ఆదాయం పొందుతున్నారు. తమ పిల్లలకు మంచి చదువు అందించగలుగుతున్నారు. సార్ వాళ్ళు 50 ఏళ్ళు ఇచ్చిర్రు ముందు, అయితే అన్ని గట్టేసినాం సార్. తెరిపోయింది అయితే మళ్ళీ 50-50 ఏళ్ళు ఇచ్చిర్రు. బర్రె కొనుక్కున్నాం, మంచిగా పాలిస్తుంది. రోజు 10 లీటర్ పాలు పోస్తున్నా, మంచి ఆదాయం ఉంది. చొప్పాలకిన బర్రెలతోటే ఉంటున్నా సార్. కాదు, ఒక పొద్దుగాల పొద్దు మీకు సార్, రోజు 10 లీటర్ పోతుంది సార్. పాల సెంటర్ పోసేస్తున్నా సార్. ఏమో ఎట్లా గట్టిస్తారు సార్, నాకు తెలియదు. ప్యాడ్తులు గట్టిస్తారు సార్. వాళ్ళు నెలకు 1-5 వేలు వస్తాయి సార్. నాకు నెలకు 50 రూపాయల పొదుపుతో ప్రారంభించిన పొదుపు ఉద్యమం ఇప్పుడు 100,000 రూపాయల వరకు చేరుకుంది. సీజన్కు అనుగుణంగా అల్లం, వెల్లుల్లి, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, పండుమిరపకాయలు, కాయగూరలు మినీ ట్రాలీల్లో హైదరాబాద్, భువనగిరి లాంటి ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. ఇక్కడ దయ్యంబండ తండలోని చిరుధాన్యాల చెల్లెళ్ళు
అని మిల్లెట్ సిస్టర్స్ అనే వాళ్ళ పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ జొన్నలు, కందులు, కొర్రలు, రాగులు ఈ చిరుధాన్యాల పంటలు వేస్తున్నారు. వీళ్ళను పండించే వాళ్ళే కాకుండా తినే వాళ్ళను కూడా ప్రోత్సహిస్తున్నాము. ఇప్పుడు చిరుధాన్యాల చెల్లెలు అని పంటలు పండించే వాళ్ళను, తినే వాళ్ళను, ప్రోత్సహించే వాళ్ళను కూడా, దాని మీద అవగాహన కల్పించే వాళ్ళను కూడా చిరుధాన్యాల చెల్లెలుగా మేము గుర్తించి ఈ తండాలో ఒక 24 మందిని చిరుధాన్యాల చెల్లెలుగా మేము గుర్తించి వాళ్లకు ప్రోత్సాహం చేస్తున్నాము. వీళ్ళే కాకుండా ఇంకా ఉన్న రైతులందరినీ కూడా చిరుధాన్యాల చెల్లెల కింది తీసుకుని వాళ్లకు ప్రోత్సాహం చేస్తున్నాం. కందులు పండించడంలో గానీ కొర్రలు, రాగులు, తైదలు, జొన్నలు ఆరుతడి పంటలు కాబట్టి ఎక్కువ నీటి అవసరం ఉండదు కాబట్టి తక్కువ పెట్టుబడితో వీటిని పండించుకొని మేము ఆహారంగా తీసుకుంటాం కాకుండా ఇంకా మళ్ళీ వేరే బయట అమ్మే వాళ్ళకు కూడా అమ్ముతున్నాం. చిరుధాన్యాల పంటల సాగు, విత్తన బ్యాంకు నిర్వహణ, పౌష్టికాహారం తీసుకోవడంలో మారుమూల గిరిజనపల్లె దయ్యంబండా తండా అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఇది మారుమూల ప్రాంతమైన ఆర్థిక స్వావలంబన పుణ్యమా అని ఇక్కడన్ని డాబాలే దర్శనమిస్తున్నాయి. చిరుధాన్యాల చెల్లెళ్ల పుణ్యమా అని తమ బతుకులు బాగుపడ్డాయంటూ ఇక్కడి గ్రామస్తులంతా సంతోషిస్తున్నారు.